హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన కట్ వర్క్ శారీ అయితే చూశారు కదండి. సో ఇదన్నమాట కట్టుకుంటే అయితే ఈ విధంగా ఉంటుంది. దీనికి బ్లౌజ్ అనేది నేను స్టిచ్ చేశాను. సో డిజైన్ అయితే ఇదన్నమాట. ఫ్రంట్కి వచ్చేసి నేను జస్ట్ లీఫ్ మాత్రం పెట్టానండి, కానీ బ్యాక్కి వచ్చేసి మాత్రం ఈ విధంగా చేశానన్నమాట. కానీ డిజైన్ అయితే చాలా బాగుందండి. సో ఈ డిజైన్ అయితే నేను ఎలా చేశాను అనేది మీకు పార్ట్ టు పార్ట్ అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో అది ఎలా చేశానో చూసేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి మన బ్లౌజ్ అండి. ఈ విధంగా అయితే స్టిచ్ చేయించుకున్నానమాట. ఇది వచ్చేసి మనకు వెనకాల నెట్ పాట్ అన్నమాట. మనకు బోట్ నెక్లో పెట్టమని చెప్పానండి, కాకపోతే వాళ్ళు ఈ విధంగా అయితే పెట్టేశారు. సో పర్లే, రొటీన్గా కాకుండా డిఫరెంట్గా కూడా ఉంటుందిలే అన్నట్టు నేనైతే దీన్ని ఉంచేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను డిజైన్ అయితే ఇది తీసుకున్నానండి. ఇదంతా వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే 3D మోడల్లో ఈ లీవ్స్ అంతా వస్తాయండి. సో ఇది కూడా చేయొచ్చు 3D మోడల్లో, కాకపోతే నేను బ్లౌజ్ మీద చేసేద్దామని ఈ ప్యాటర్న్ అయితే బ్లౌజ్ మీద చేసేస్తాను. దీన్ని అయితే మనము 3D మోడల్లో చేసుకోవాలి. వచ్చేసి మనకు పైన ఉన్న లీఫ్ అండి, పైన మనము పై పార్ట్లో ఉన్న లీఫ్, 3D మోడల్లో చేసుకునే లీఫ్ని అయితే నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మనము డ్రాయింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇది సెంటర్ పార్ట్. ఈ సెంటర్ పార్ట్కి వచ్చేసి మనం ఏం చేయాలి, ఈ విధంగా అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ విధంగా. సో ఈ విధంగా అండి, ఒక లీఫ్ అంటే మధ్యలో కొంచెం ఒక బీట్ ఏదో వస్తుంది. సో దానికోసం ఒక చిన్న సర్కిల్ అన్నమాట. ఇదే విధంగా టోటల్ నెక్ అంతా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. సో ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే టోటల్ ఇదే విధంగా నేను నెక్ ప్యాటర్న్ అంతా డ్రా చేసుకుంటానండి. దాని తర్వాత ఇప్పుడు మనము స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ అయితే స్టిచ్ చేయడానికి ట్యాబ్లెట్స్ బీడ్స్ అండి, బ్లూ కలర్ అనమాట, ఇవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్ బీడ్స్, చమ్కీస్, అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే జర్దోసి అన్నమాట. ఇక్కడ మనకి లాస్ట్కు ఉన్న ఈ 2 లీఫ్స్ అండి. ఈ లీఫ్ పార్ట్ నేనేం చేస్తున్నానంటే ఈ బీడ్స్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో వీటిని యూస్ చేసి కుట్టేస్తాను. ఈ బీడ్స్ అయితే యూస్ చేసి నేను ఇక్కడైతే ఇది స్టిచ్ చేసేస్తానండి, ఈ 2 లీవ్స్ అన్నమాట. ఈ లీవ్స్ అయితే అయిపోయాయి కదండి. ఈ లీవ్స్ అయిపోయాక మనం ఏం చేయాలంటే ఈ మిడిల్ పార్ట్ అనేది తర్వాత చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి పై పార్ట్ అన్నమాట. సో ఈ పై పార్ట్లో మనం ఏం చేయాలి అంటే చమ్కీస్ అండ్ మనం సిల్వర్ కలర్ కట్ బీడ్స్ ఉన్నాయి కదండి, అవి యూస్ చేసి ఈ పార్ట్ అయితే స్టిచ్ చేసుకుంటాను. దీనికోసం వచ్చేసి నేను ఒక చమ్కీ అండ్ 1 కట్ బీట్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు తీసుకున్న వాటిని ఏం చేయాలి అంటే మనం సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పక్కకి 1 చమ్కీ అండ్ 1 కట్ బీట్ అన్నమాట. ఇదే విధంగా మళ్ళీ పక్కన మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ 1 చమ్కీ అండ్ 1 కట్ బీట్ అండి. ఈ విధంగా నేను 1 లైన్ అయితే స్టిచ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ ఏం చేయాలి అంటే వీటికి వచ్చేసి మనకు మిడిల్ గ్యాప్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఒక చమ్కీ అండ్ 1 పెట్టాలన్నమాట. అంటే గ్యాప్ అనేది లేకుండా మొత్తం ఇలా ఉండాలన్నమాట. మనం ఇలా వదిలేసామనుకోండి ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది కనిపిస్తుంది, చూడడానికి లుక్ అనేది అంత బాగుండదన్నమాట. సో పెట్టలు మొత్తం ఇలా గ్యాప్ అనేది లేకుండా ఇదే విధంగా ఫామ్ చేసుకోవాలి. చూడండి మనకి పెట్టలైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. మళ్ళీ ఇక్కడ ఈ సెంటర్లోకి వచ్చేసి మళ్ళీ అన్నమాట. మనకు చూడండి లైన్ అనేది ఇక్కడ ఉంది, సో ఈ ప్లేస్ వరకు. కాబట్టి ఇంకా ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మొత్తం ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలి. చూసారు కదండి మనకి ఈ రోలో కుట్టిన చమ్కీస్ అయితే కొంచెం ఇట్లా పైకి ఉబ్బెత్తుగా వస్తుందండి. సో మనం ఇలా అంటే కింద ఉన్న కట్ బీట్ మీదుగా కుడుతున్నాం కాబట్టి కొంచెం ఇలా పైకి అనేసి వస్తుందన్నమాట. దానివల్ల ఏంటంటే లుక్ అనేది చూడడానికి బాగుంటుంది ఈ విధంగా. సో ఈ విధంగా కుట్టేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక మళ్ళీ గ్యాప్ ఉంది కదండి, మళ్ళీ ఈ గ్యాప్ అనేది కూడా లేకుండా ఇక్కడ ఉన్న పెట్టలు మొత్తం అయితే కంప్లీట్ చేసేయాలన్నమాట. గ్యాప్ అనేది ఎక్కడ ఉంచుకోవద్దు, మొత్తం ఇలా ఇరికిరికగా ఉండాలండి. అప్పుడే లుక్ అనేది ఒకదాని మీదకి ఒకటి ఈ విధంగా లుక్ అనేది బాగుంటుంది, స్టెప్ వైజ్ అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నమాట. మీకు వీడియోలో క్లారిటీగా అర్థం కావట్లేదండి, కానీ ఇలా చూడండి స్టెప్ వైజ్ అన్నమాట. ఇది 1 స్టెప్, సెకండ్ స్టెప్, ఇలా 3rd స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు ఈ పెట్టలు అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను. సో ఇదే విధంగా ఈ 2 కూడా స్టిచ్ చేసేస్తాను. ఆ తర్వాత మనకి ఇక్కడ మిడిల్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఈ ప్రాసెస్ అనేది ఎలా చేస్తానో జర్దోసి యూస్ చేసి చేస్తానండి. అది ఎలా చేస్తానో చూపిస్తాను. అంటే నేను పెట్టల పార్ట్ అయితే స్టిచ్ చేసుకున్నానమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కానీ ప్లెయిన్ పార్ట్ అయితే బాగుండండి, కింద ప్లెయిన్ క్లాత్ అయితే ఇంకా హైలైట్ అయితే ఉండేది. సో కాబట్టి ఇప్పుడు ఈ పార్ట్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో గ్యాప్ అయితే మనం ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు అయితే ఫిల్ చేయాలి. దీనికోసం వచ్చేసి నేనైతే జర్దోసి అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని యూస్ చేసి నేనేం చేస్తానంటే ఈ మధ్యలో పార్ట్ అయితే ఫిల్ చేసుకుంటాను. అదే నన్ను చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా జర్దోసి అనేది మనం ఫిల్ చేసుకుంటాం. ఇలా వచ్చేసి మనం ఇలా అన్నమాట, జస్ట్ పక్కకి ఈ విధంగా అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే వస్తుందండి ఒక కర్వ్ లాగా.
ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఏం చేయాలి అంటే ఈ దీనికి సెంటర్లో అన్నమాట, దీనికి సెంటర్లో ఈ విధంగా నిడిల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు మనము నెక్స్ట్ కుట్టబోయే ఇది ఉంది చూడండి, నెక్స్ట్ కుట్టబోయే జర్దోసికి ఏంటంటే ఇది ముందు అంటే ముందు వాలిపోకుండా మంచిగా స్టిఫ్గా అయితే ఉంచుతుంది అన్నమాట. సెంటర్లో కుట్టడం వల్ల ఒక మంచి ఫ్లవర్ లాగా పెటర్ లాగా అయితే ఫామ్ అవుతుంది ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇది మళ్ళీ సెంటర్లో, సో ఈ విధంగా మీకు వీడియోలో క్లారిటీగా ఉందో లేదో అనండి, నాకు అర్థం కావట్లేదు. ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా మళ్ళీ సెంటర్ అన్నమాట, ఈ విధంగా మళ్ళీ సెంటర్. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ సెంటర్. సో ఈ విధంగా సెంటర్ సెంటర్ అనేది యూస్ చేసుకుంటూ మనం ఏం చేయాలి అంటే ఈ లైన్ అంతా ఫిల్ చేసేయాలండి. వన్ లైన్ అన్నమాట, వన్ లైన్ అనేది ఫిల్ చేసినాక ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక లైన్ అయితే వస్తుంది. ఇలాగ మనకి ఈ ప్లేస్ అంతా ఫిల్ అయ్యే వరకు దాదాపు 3 లైన్స్ అయితే వస్తుందేమోనండి. సో ఈ విధంగా స్టిచ్ చేసేయాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా అన్నమాట వన్ లైన్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 1 లైన్ వచ్చిందన్నమాట. ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఇదే విధంగా మళ్ళీ సెకండ్ రో అయితే ఫామ్ అవుతుంది. సేమ్ ఇదే పద్ధతిలో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మళ్ళీ సెంటర్లో అన్నమాట. సో చూసారు కదండి, ఇది సెకండ్ లైన్ అన్నమాట. ఇదే విధంగా మనం ఏం చేయాలి, థర్డ్ రో కూడా కంప్లీట్ చేసేస్తాను. దాదాపు థర్డ్ రో అనేది కంప్లీట్ అయిపోయినాక నాకు జస్ట్ ఇక్కడ ఒక 1 or 2 hours గ్యాప్ ఉంటుందేమోనండి. ఈ గ్యాప్ కూడా ఫిల్ చేసినాక ఫైనల్గా ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదండి, మన ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఎంత బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్లవర్. మీకైతే వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుందో లేదో, నాకు అర్థం కావట్లేదు కానీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ వర్క్ అయితే. ఇప్పుడు దీంతో మనకి వచ్చేసి ఈ ఫ్లవర్ పార్ట్ అయితే కంప్లీట్ అండి. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి అంటే నేను ఇక్కడ నెక్స్ట్ ఫ్లవర్ అన్నమాట. ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే టోటల్ ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసుకుంటానండి. ఆ తర్వాత మాత్రమే మనకి ఇక్కడ ఉన్న ఈ లీఫ్ పార్ట్ అనేది తర్వాత చేస్తానన్నమాట. ముందైతే మనము మొత్తం టోటల్గా ఫస్ట్ ఫ్లవర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. నేను టోటల్ బ్యాక్ సైడ్ అయితే టోటల్ స్టిచ్ చేసుకున్నానమాట. సో ఈ విధంగా అయితే నాకు ఇప్పుడు అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి మధ్యలో మనకి లైన్ ప్రాసెస్ అండ్ ఒక లీఫ్ ప్రాసెస్ అయితే ఉందండి. ఇప్పుడు ఈ విధంగా ముందైతే నేను బ్రాంచ్ అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకుంటానండి. దీనికోసం అయితే నేను షుగర్ బీడ్స్ అయితే యూస్ చేస్తాను. జస్ట్ 2 బీడ్స్ అయితే యూస్ చేసి మనం దీని అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జస్ట్ 2 బీడ్స్ అన్నమాట, జస్ట్ 2 బీడ్స్ అనేది యూస్ చేసి ఈ ప్రాసెస్ అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. లీఫ్ ప్రాసెస్ అనేది ఇక్కడ 2 లీవ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 2 లీవ్స్ అనమాట ఇందులో ఒక కట్ బిట్ అనమాట. సో ఈ కట్ బిట్ అనేది తీసుకునేసి ఇలా కుచ్చేయాలి. సో ఈ విధంగా మళ్ళీ మనం ఏంటంటే బార్డర్ అనేది క్రాస్ అవ్వకుండా ఇలా మళ్ళీ వచ్చేసి మనం నిడిల్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. అండ్ మళ్ళీ ఇందులో వచ్చేసి మనం ఇంకొక కట్ బిట్ అనేది తీసుకొని జస్ట్ కిందికి అన్నమాట, జస్ట్ కిందికి ఈ విధంగా తీసుకోవాలండి. మళ్ళీ మనీ మళ్ళీ మనం బార్డర్ అయితే క్రాస్ అవ్వకూడదు. సో మళ్ళీ ఇలా ఇంకొక కట్ బిట్ అనేది తీసుకున్న తర్వాత మళ్ళీ దానికి పక్కనే ఇలా కుచ్చేయాలి. సో ఇలా మనకు లీఫ్ షేప్ అయితే ఫామ్ అవ్వకుంటూ వస్తుందండి మీకు ఉంటుంది. సో ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే గొలుసు కుట్టు అయితే కుట్టుకోవాలన్నమాట చుట్టూ వచ్చేసి, అప్పుడు మనకు లీఫ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా ఏం చేస్తానంటే నేను టోటల్గా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటానండి. ఈ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఈ పార్ట్ ఈ నెట్ పార్ట్కి వచ్చేసి నేను ఒక చమ్కీ అండ్ కట్ బిట్ అన్నమాట ఇలా యూస్ చేసి ఇక్కడ అంటే అక్కడొకటి ఇలా ఇక్కడైతే స్టిచ్ చేసుకుంటానండి. ఈ విధంగా ఏం చేస్తానంటే నేను అక్కడొకటి ఇక్కడొకటి అన్నమాట. సో ఈ విధంగా టోటల్ నెట్ అంతా స్టిచ్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో మనకు 3D ప్రాసెస్ అన్నమాట నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా కుట్టేసినాక మనం 3D ప్రాసెస్ అనేది చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఈ 3D ప్రాసెస్ అన్నమాట. దీనికోసం అయితే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇది వచ్చి మనకి ఎక్స్ట్రా క్లాత్ అండి. మనకు కట్ చేసుకున్న లీఫ్ని చూడండి, ఈ లీఫ్ని యూస్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా డ్రాయింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ బార్డర్ అయితే స్టిచ్ చేసుకోవాలండి, సిల్వర్ కలర్ అన్నమాట. సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేసి ఫస్ట్ బార్డర్ అనేది స్టిచ్ చేసామనుకోండి, ఆ తర్వాత మనకి లోపల పార్ట్ ఈజీ అయిపోతుంది. సో గొలుసు కుట్టండి. ఈ విధంగా మనము డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు లీఫ్కి కింద బేస్ లాగా ఉండడానికి కోసం అయితే నేను సో లోపల పార్ట్ కదా ఎలాగో కనిపించదండి, అందుకోసం అయితే నేను కలర్ షేడ్ అనేవి ఇలా తీసుకుంటున్నానన్నమాట ఈ విధంగా. సో మనం ఈ విధంగా ఏం చేయాలి, ఇలా ఇలా అనేసి స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే లీఫ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను స్టిచ్ చేసేసాం కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 కట్ బీడ్స్ అనేది యూస్ చేసి నేను ఇప్పుడు ఈ లీఫ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తానండి. సో ఈ విధంగా నేను ఫస్ట్ అయితే 5 కట్ బీడ్స్ అయితే తీసుకున్నానండి. సో 5 కట్ బీడ్స్ అనేది తీసుకుని ఈ విధంగా అన్నమాట మనకు 5 అనేది ఏ ప్లేస్ వరకు వస్తుందో ఆ ప్లేస్ వరకు, అంటే మీరు తీసుకున్న లీఫ్ సైజ్ని బట్టి మీరైతే తీసుకోండి ఫ్రెండ్స్. నా తీసుకున్న ఈ లీఫ్ సైజ్కి అయితే నాకు 5 సరిపోతాయన్నమాట. సో 5 తీసుకున్నాను కదా, సో నెక్స్ట్ మళ్ళీ 5 అన్నమాట. 5 అనేది యూస్ చేస్తూ ఈ సైడ్ మొత్తం అనేసి మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇట్స్
సో ఈ విధంగా మళ్ళీ 5 కట్ బిట్స్ అనేది తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇలా డౌన్ సైడ్ అనమాట. సో అప్ సైడ్ ఒకసారి, డౌన్ సైడ్ ఒకసారి అండి. ఈ విధంగా అప్ సైడ్ అనేది మనం నీడిల్ తీసుకున్న తర్వాత ఇందులో మనము కట్ బిట్స్ అనేది ఫిల్ చేసుకునేసి మళ్ళీ డౌన్ సైడ్, సో ఇదే విధంగా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనము ఇలాగ గొలుసుకుంటూ అనేది తీసుకున్నాం కాబట్టి ఈ బార్డర్ అయితే క్రాస్ చేసి వెళ్ళదండి. కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా హాఫ్ సైడ్ అనమాట. సో ఈ విధంగా అనమాట వన్ సైడ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఈ సైడ్ అనమాట. ఈ సైడ్ వచ్చేసి మనము సిల్వర్ కలర్ అయితే యూజ్ చేస్తాము. సో ఇటు వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట. ఇవి చాలా చిన్నవి అయితే ఉన్నాయండి, అందుకోసం అనేసి నేను 6 అయితే తీసుకున్నాను. మనం సైజ్ని బట్టి తీసుకుంటాము. ఈ కట్ బిట్స్ అనేది కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 5 తీసుకున్నాను, కానీ ఇవి వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయండి, అందుకనేసి 6 తీసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మనము అప్ డౌన్ ఫిల్ చేసుకుంటూ ఈ సైడ్ మొత్తం అయితే ఫిల్ చేసుకోవాలి. చూసారు కదండి, లీఫ్ అయితే అయిపోయిందన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇది వచ్చేసి మనకు సిల్వర్ కలర్ జర్దూసి అండి. ఈ జర్దూసిని మనం సెంటర్లో ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట, మనకి ఎంత కావాలో అంత పోల్చుకునేసి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇక్కడ లీఫ్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీనికి అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఎలాంటి దీనికి బ్యాక్ సైడ్ ఇలా మనకు కట్ చేస్తే థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా గమ్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఈ గమ్ అనేది ఆరిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నానండి. నాకైతే ఎన్ని కావాలో అంత దాదాపు ఈ సైడ్ వచ్చేసి ఒక 6, ఆ సైడ్ వచ్చేసి ఒక 6, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. మనకి గొలుసు కుట్టుంది కదా, దానికి దగ్గర నుంచి ఈ విధంగా మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అన్నీ అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది, అదేంటో చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా నేను అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానన్నమాట. సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ అన్నమాట. డ్రా చేసుకున్నాం కదండి మనకు లీఫ్ ప్రాసెస్. ఈ లీఫ్ మీదుగా మనము ఎన్నైతే డ్రా చేసుకున్నామో అన్ని విధంగా కొంచెం నెట్ మీదకి వచ్చేలాగా, కొంచెము కిందికి డౌన్ సైడ్ వచ్చేలాగా ఈ విధంగా టోటల్ అయితే పేస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ గమ్ అయితే యూస్ చేస్తున్నానండి. ఆసం ఈ విధంగా ఇక్కడైతే నేను టోటల్గా పేస్ట్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది నేను మొత్తం ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఈ విధంగా అనమాట మనకి కొంచెం నెట్ మీదుగా వచ్చిందనుకోండి, మనకు కట్ వర్క్ లాగా ఇలా ఉంటుంది అనమాట. చూడడానికి నీట్గా ఉంటుంది. మనకు వచ్చేసి మధ్యలో పార్ట్ ఉందండి. ఈ మధ్యలో పార్ట్ నేను చేస్తానంటే క్లిప్ స్టోన్స్ అండి, చిన్న సైజ్ అనమాట, స్క్వేర్ సైజులో ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే ఇలా సెంటర్ పార్ట్లో ఇలా పేస్ట్ చేసుకుంటాను. సో ఈ విధంగా అనమాట మనకు సెంటర్లో కొంచెం గ్యాప్ అనేది ఉంచుకొని ఈ విధంగా మనము క్లిప్ స్టోన్ అనేది మీకు ఏ సైజ్ అవైలబుల్ ఉంటే ఆ సైజ్ అనమాట ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉంది చూడండి, ఈ ప్రాసెస్ అనమాట. ఇదే ప్రాసెస్ని నేనేం చేస్తానంటే టోటల్ నెక్ అంతా చేసుకుంటానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా పేస్ట్ చేసుకుంటానమాట. అంతా అయిపోయిన తర్వాత ఎక్కడైనా గ్యాప్ అనిపిస్తే మాత్రం ఈ క్లిప్ స్టోన్స్ అనేది పేస్ట్ చేసుకుంటానండి. ఫైనల్గా అయిపోయినాక లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన బ్లౌజ్లు అండి, ఫైనల్ లుక్ అనమాట. స్టార్టింగ్లో ఎలా ఉన్నా కానీ ఎండింగ్కి వచ్చేసరికి చూడండి ఆ లుక్ అనేది ఎలా ఉందో. సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.